ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎవరైతే పనిగట్టుకొని రాష్ట్ర ప్రజల యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా విభజన చేశారో ఆ విభజనలో భాగస్వాములైనటువంటి పాత్రదారులు సూత్రధారులు రేపో మరొక రోజు ఈ వెంకటగిరి నియోజకవర్గానికి రావడానికి ఇవాళ సమాయత్తమవుతా ఉన్నారు. ఏ విధంగా రాష్ట్ర విభజన జరిగిందో ఇవాళ ప్రజానీకం మర్చిపోలేదు. పూర్తి స్థాయిలో విభజనను వ్యతిరేకించి విభజన వ్యతిరేకంలో కూడా భాగస్వాములైనటువంటి వాళ్ళు ఇవాళ జాతీయ రాజకీయాల్లో ఆ రాజకీయ పార్టీల తరఫున ఇవాళ ప్రజల దగ్గరకు వస్తామని ప్రయత్నం జరుగుతాం. అనేక సందర్భాల్లో రాష్ట్ర విభజన వద్దు అని చెప్పి పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల యొక్క ఆలోచనను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేసి ఇవాళ తగుదునమ్మా అని చెప్పి ప్రత్యేక హోదా భరోసా యాత్ర అని చెప్పి ఒక బస్సు వేసుకుని బయలుదేరారు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాలని, రాష్ట్ర విభజించబడిన తర్వాత ప్రత్యేక హోదా లేకపోతే కొత్త రాష్ట్రం ఇబ్బంది పడుతుందని, నేటి తరం రేపటి తరం యువతకి ఉద్యోగ అవకాశాలు రావని, ఆర్థిక వెసులుబాటు ఉండదని ఈ విభజన జరిగేటప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు.